కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ భవనంలో ఫడ్నా లిఖ్నా అభియాన్ అక్షరాస్యత కార్యక్రమమును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 100% అక్షరాస్యత సాధించాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ గా 45 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,20,000 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రచించడం జరిగిందని మంత్రి వివరించారు. अक्षर अम्मरा अम्म चूस मैं कुटा शाल मोमेंटो तो सत्क मंत्री राष्ट्र प्रभुत्वं वयोजनुलकु विद्य अंदिंचे दिशगा पढ़ना लिखना अभियान अने कार्यक्रमानिकि श्रीकारं चुट्टडं जरिगिंदि. ई योक्क कार्यक्रम 40 रोजुल 45 रोजुल पाटु 13 जिल्लाल्लो जरुगुतुंदि. सुमारु 3,20,000 मंदि పురుషులకు స్త్రీలకు అంటే 15 సంవత్సరాలు పైబడిన వారికి ఎవరైతే విద్యకు దూరమైనారో ముఖ్యంగా మహిళలు అది కూడా బడుగు బలహీన వర్గాల వారికి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి మైనారిటీ వర్గాల వారికి చెందిన మహిళలను మరి ఈ రోజు చదువు దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమం చేపడడం జరుగుతా ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.